ఆధ్యాత్మిక బోధనలు చేసే గురు బాయూజీ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు ఈయన నరేంద్ర మోడీకి గురువు కూడా. ఈ వార్తతో మోడీ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. మధ్యప్రదేశ్ లో బాగా పాపులర్ అయిన ఈయన గురించి ఇతర రాష్ట్రాల వారికి అంతగా తెలియదు. ఆధ్యాత్మిక శాంతి బోధనలు చేసే గురువే ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన మరణవార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గురు బాయూజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. బాయూజీ అసలు పేరు ఉదయ్ సింగ్ దేశ్ముఖ్. 1968లో మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లా షజూల్పూర్ లో జమీందార్ వంశంలో జన్మించారు. మొదట ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసిన బాయూజీ తర్వాత మోడల్ గా మారారు. ప్రముఖ వస్త్రాల బ్రాండ్ సిఆర్ఎంస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఆయన పనిచేశారు. బాయూజీకి మాధవితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. 2015లో భార్య మాధవి చనిపోగా 2017లో డాక్టర్ ఆయుషి శర్మను రెండో వివాహం చేసుకున్నాడు. 1999లో సద్గురు దత్త ధార్మిక్ పర్మార్థిక్ అనే ట్రస్ట్ ను నెలకొల్పారు. ఇండోర్లోని బాయూజీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, రాజ్ థాకే, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్, ఆశా భోస్లేలు సందర్శించారు. ఈయన జీవన విధానం చాలా విలాసంగా ఉండేది. ఈయన మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆశ్రమంలోనే తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీ శబ్దంతో షాక్కి గురైన ఆయన శిష్యులు బాయూజీ గదిలోకి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో హుటాహుటిన స్వామీజీను ఇండోర్ బాంబే ఆసుపత్రికి తరలించారు. బాయూజీని పరీక్షించిన వైద్యులు ఆయన మరణించినట్లు ధృవీకరించారు. తను తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు ఓ లేఖ కూడా రాసిపెట్టారు. గత ఏప్రిల్ నెలలో బాయూజీకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంత్రి పదవిని ఆఫర్ చేసింది. అయితే దాన్ని బాయూజీ తిరస్కరించారు. ప్రజలకు చేరువయ్యేందుకు పదవులు అక్కర్లేదని తెగేసి చెప్పారు. ఇంతలోనే ఈ విషాద నిర్ణయం తీసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఎక్కడున్నా బాయూజీ ఆత్మకి శాంతి కలగాలని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.